హలో ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ ఆఫ్ ఆర్కేఎస్ ఎఫెక్స్. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఆర్కేఎస్ యూట్యూబ్ ఛానల్. రైట్, థ్యాంక్ యూ. లెట్స్ సీ న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. సో సీ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ వీడియోస్ బాగా చూస్తారు అనుకుంటున్నాను. చక్కగాను, మంచిది. అలాగే ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కనుక నిర్మోహమాటంగా కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకే, ఫైన్. జమ్మూ అండ్ కాశ్మీర్ జేఎండ్కే పార్టీస్ డిక్రై బ్యాన్ ఆన్ పేయింగ్ ట్రిబ్యూట్స్ ఎట్ మార్టైర్స్ గ్రేవ్ యార్డ్. ఓకే, ఈ పదాన్ని డిక్రై అని పలకాలి. డిక్రై జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా డిక్రై అంటే కనుక స్ట్రాంగ్లీ క్రిటిసైజ్ సంబడి ఆర్ సంథింగ్, ఎస్పెషల్లీ పబ్లిక్లీ, పబ్లిక్ అందరి ముందు ఓపెన్గా ఖండించడం అంటే విమర్శించడం. సో వాళ్ళు దేని విమర్శిస్తున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ డిక్రై బ్యాన్ ఆన్ పేయింగ్ ట్రిబ్యూట్స్. పేయింగ్ ట్రిబ్యూట్స్ అంటే నివాళులు అర్పించడం. ఎక్కడ? ఎట్ మార్టేస్ గ్రేవ్ యార్డ్ అంటే అక్కడ గ్రేవ్ యార్డ్ అంటే సమాధి. సమాధి గుర్తులు అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, అంటే మార్టేర్ అంటే కనుక అమరులు అయ్యారనమాట. అమరులు అంటే ఈ కాల్పులు వాటి చనిపోతుంటారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతాపాన్ని ప్రకటిద్దామంటే కనుక, వాళ్ళ నివాళులు అర్పిద్దామంటే కనుక బ్యాన్ ప్రకటించేదానికి వెళ్ళకూడదు అని. ఇక్కడ అంటే వాళ్ళకు ఉన్నట్టు కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ వార్త నేను డీటెయిల్గా చదవలేదు, అది పక్కన పెట్టి మనకు గ్రామటికల్గా చూస్తే కనుక డిక్రై అంటే ఇక్కడ ఏంటంటే కనుక వొకాబులరీ వర్డ్, స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేయడం, పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం. గ్రేవ్ యార్డ్ అంటే కనుక సమాధి. ఓకే, సి ద మెజర్స్ వర్ డిక్రైడ్ యాజ్ యూస్లెస్, అంటే తీసుకున్న చర్యలవన్నీ కూడా అసలు వేస్ట్, అది యూస్లెస్ అని చెప్పడం జరిగింది. అంటే పబ్లిక్గా విమర్శించడం జరిగింది. ద మెజర్స్ వర్ డిక్రైడ్ యాజ్ యూస్లెస్, తీసుకున్న చర్యలన్నీ కూడా శుద్ధ దండగా అని పబ్లిక్గా ఓపెన్గా విమర్శించడం జరిగింది. గ్రేవ్ యార్డ్ అంటే సమాధి. దే మేడ్ దేర్ వే టు ఏ గ్రేవ్ యార్డ్ టు పే దేర్ ట్రెడిషనల్ రెస్పెక్ట్స్ టు ద డెడ్, అంటే చనిపోయిన వాళ్ళకి తమ ట్రెడిషనల్ రెస్పెక్ట్స్ అంటే సాంప్రదాయం గౌరవాన్ని, అంటే కొంచెం దండ వేయడము లేదంటే ఏదన్నా అలా చేయడానికి వాళ్ళందరూ కూడా దే మేడ్ దేర్ వే టు గ్రేవ్ యార్డ్, అంటే అలా సమాధి దగ్గరికి అలా వెళ్తున్నారు అని చెప్పడం. ఓకే, ఫైన్. బైపోల్ రిజల్ట్స్ అండ్ ఇండికేషన్ ఆఫ్ బీజేపీస్ డిక్లైన్, కాంగ్రెస్ లీడర్స్. కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు కదా ఈ బైపోల్స్లో ఒక ఎక్కువగా వీళ్ళు గెలుచుకున్నారు. ఎన్ని గెలిచారు ఇండియా కూటమి? 13-10 గెలుచుకున్నారు. అవుట్ ఆఫ్ 13 దెన్ ఇండియా బ్లాక్ 1-10, 13-10 గెలిచింది. దాంతో వాళ్ళు అంటున్నారు కదా బైపోల్ రిజల్ట్స్ అండ్ ఇండికేషన్ ఆఫ్ బీజేపీస్ డిక్లైన్. డిక్లైన్ అంటే కనుక అంటే పడడం, గ్రాఫ్ పడడం అనమాట. ఇక్కడ టు బికమ్ స్మాలర్ ఫ్యూయర్ వీకర్ అంటే బలహీన పడడం, తగ్గడం, ఇలా దాన్ని డిక్లైన్ అంటారు. డిక్లైన్ సపోర్ట్ ఫర్ ద పార్టీ కంటిన్యూస్ టు డిక్లైన్, అంటే పార్టీకి ఇచ్చే సపోర్ట్ రోజు రోజుకి తగ్గుతోంది. కంటిన్యూస్ టు డిక్లైన్ సపోర్ట్ ఫర్ ద పార్టీ కంటిన్యూస్ టు డిక్లైన్. సేల్స్ ఆఫ్ హోల్ మిల్క్ డిక్లైన్ బై 4%. సేల్స్ ఆఫ్ హోల్ మిల్క్ అంటే ఈ పాలు మొత్తం కూడా టోటల్గా తీసుకుంటే కనుక అది ఓ 4% దాని అమ్మకాలు పడిపోయాయి. సో డిక్లైన్ 4% డిక్లైన్ ఇన్ పాపులారిటీ, డిక్లైన్ ఇన్ వాల్యూ, డిక్లైన్ ఇన్ నెంబర్. అంటే ఆ డిక్లైన్ తర్వాత ఇన్ రావాలి అనేది ఒక నోట్ గమనించాలి. డిక్లైన్ ఇన్ పాపులారిటీ, డిక్లైన్ ఇన్ వాల్యూ అంటే డిక్లైన్ ఇన్ నెంబర్ అని చెప్తూ దాంతో చెప్పొచ్చు మనం. ఓకే, టు డిక్లైన్ షార్ప్లీ, ఇక్కడ ఒక యాడ్వర్బ్ ఏది వాడచ్చు డిక్లైన్తో పాటు పక్కన యాడ్వర్బ్. డిక్లైన్ షార్ప్లీ అంటే చాలా వేగంగా పడిపోవడం. డిక్లైన్ సిగ్నిఫికెంట్లీ, డ్రామాటికల్లీ, ర్యాపిడ్లీ, మార్కెట్లీ, సబ్స్టాన్షియల్లీ, అంటే ఈ ఆ వర్డ్స్ గుర్తిస్తే చాలా బాగుంటుంది అనమాట. కాంబినేషన్. ఓకే, రైట్. హోమ్ కుకింగ్ సీమ్స్ టు బీ ఇన్ డిక్లైన్స్, అంటే ఇక్కడ నౌన్గా వాడుతున్నారు. నౌన్గా అంటే ఈ మధ్య హోమ్ కుకింగ్ తగ్గిందనుకుంటా స్విగ్గీ, జొమాటో, టమాటో రకరకాల చేస్తున్నాయి. సో నాట్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అన్నట్టు అనమాట ఇక్కడ. సో హోమ్ కుకింగ్ సీమ్స్ టు బీ ఇన్ డిక్లైన్, తగ్గుతుంది కొంచెం, హోమ్ కుకింగ్ తగ్గుతుంది అని. డిక్లైన్ అంటే తగ్గడం. వై ఈజ్ మిలిటెన్సీ ఆన్ ద రైజ్ ఇన్ జమ్మూ? వై ఈజ్ ద మిలిటెన్సీ ఆన్ ద రైజ్ అంటే మిలిటరీ పవర్ పెంచుకుంటూ పోతున్నాం ఎందుకని? ఆన్ ద రైజ్, ఆన్ ద రైజ్ అంటే ఏదైనా కూడా అలాగా పెరగడాన్ని ఆన్ ద రైజ్ అంటారు. ఆన్ ద రైజ్, ఆన్ ద రైజ్ మీన్స్ ఇంక్రీజింగ్. పోలీస్ సే దాట్ యూత్ క్రైమ్ ఈజ్ ఆన్ ద రైజ్ అగైన్, మళ్ళీ ఈ యూత్ క్రైమ్ అంటే యువత చేసే నేర ప్రవృత్తి పెరుగుతుంది మళ్ళీ అని చెప్పి పోలీస్ చెప్తున్నారు అనమాట. సో పోలీస్ అనే వర్డ్ ఇప్పుడు కూడా మా డియర్ ఫ్రెండ్స్ ప్లూరల్ అర్థం చేసుకోండి, అందుకని సేస్ కాదు, సో పోలీస్ అనేది ప్లూరల్.
అదే పోలీస్ మ్యాన్ అంటే సింగులర్, పోలీస్ మ్యాన్ ఓకే, పోలీస్ కానిస్టేబుల్ సింగులర్, కానీ పోలీస్ అనేవాడు మాత్రం అది ప్లూరల్. అది కూడా మనం చాలామంది పోలీస్ అంటాం, పోలీస్ కాదు పోలీస్, పోలీస్ అది కొంచెం విచిత్రంగా ఉంటుంది వర్డ్ మనం పలకడానికి పోలీస్ ఓకే. సో పోలీస్ సే దాట్ యూత్ క్రైమ్ ఈజ్ ఆన్ ద రైజ్ అగైన్, నేషనలిజం ఈజ్ వన్స్ అగైన్ ఆన్ ద రైజ్, అంటే జాతీయవాదం అనేది మళ్ళీ తిరిగి పెరుగుతోంది. నేషనలిజం ఈజ్ వన్స్ అగైన్ ఆన్ ద రైజ్, ఆన్ ద రైజ్ అంటే కనుక ఇంక్రీజింగ్, ఇంక్రీజింగ్ ఆన్ ద రైజ్. ఇమ్రాన్ మే బీ ఫ్రీడ్ యాజ్ కోర్ట్ ఎక్విట్స్ హిమ్ వైఫ్ ఇన్ మ్యారేజ్ కేస్ ఓకే, హిమ్ అండ్ హిజ్ వైఫ్ ఇన్ మ్యారేజ్ కేస్, అంటే ఆ కేసులో అతనిని వాళ్ళ వైఫ్ని కూడా ఎక్విట్, ఎక్విట్ అంటే సెట్ ఫ్రీ, అంటే వాళ్ళను నిర్దోషులను ప్రకటించి పంపించడం అన్నమాట. టు డిసైడ్ అఫీషియల్లీ ఇన్ ఎ లా కోర్ట్ దాట్ సమ్వన్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ పర్టికులర్ క్రైమ్, అంటే ఒక క్రైమ్ వాళ్ళు చేసినట్టు కాదు నిర్ధారించి వాళ్ళని ఫ్రీ చేయడం, అంటే వాళ్ళు వదిలిపెట్టడాన్ని ఎక్విట్, ఎక్విట్ అంటారు, ఎక్విట్ ఎక్విట్ క్లియర్. షీ వాజ్ ఎక్విటెడ్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ అగేన్స్ట్ హర్, అంటే ఆవిడ మీద ఉన్న అన్ని రకాల ఛార్జెస్ ఏదైతే ఒక క్రిమినల్ ఛార్జెస్ పెట్టారో అన్నీ కూడా తీసివేయడం జరిగింది, అని విడుదల చేయడం జరిగింది. పిఎం దోస్ క్రియేటింగ్ ఫాల్స్ నెరేటివ్స్ ఆర్ సైలెన్స్డ్, ఎవరైతే తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారో వాళ్ళందరి నోళ్ళు మూయించబడ్డాయి, ఆర్ సైలెన్స్డ్. సైలెన్స్ అనేది నౌన్ ఉంటుంది, బట్ సైలెన్స్ అనేది వర్బ్ కూడా ఉంటుంది, వర్బ్, వర్బ్ వాడడం సైలెన్స్. ఎలాగా ఎ లౌడ్ క్రాష్ ఆఫ్ థండర్ బ్రోక్ ద సైలెన్స్ ఇన్ ద నైట్, సైలెన్స్ ఆఫ్ ద నైట్, ఏ లౌడ్ క్రాష్ ఆఫ్ థండర్ బ్రోక్ ద సైలెన్స్, ఇక్కడ సైలెన్స్ అనేది నౌన్ అవుతుంది అక్కడ, అంటే ఏదైతే ఒక ఆ పిడుగులాగల పడిందో అది ఆ సైలెన్స్ అర్ధరాత్రి పూట ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ సౌండ్ చేసిందని చెప్పడం అంతా కూడాను, అంటే ఆ నిశ్శబ్దాన్ని అది బ్రేక్ చేసింది. సైలెన్స్ రెయిన్డ్, ఇక్కడ రెయిన్డ్ అంటే కనుక అంటే రాజ్యమేలడం, అంటే నిశ్శబ్దం రాజ్యమేలిందని పోయిటిక్ రాస్తారు కదా అదనమాట ఇక్కడ. సో సైలెన్స్ రెయిన్ ఇన్ ద చర్చ్, అంటే కంప్లీట్ సైలెన్స్ ఉంది అక్కడ అని చెప్పడం, తప్పించక ఎవరు అంటే సైలెన్స్ రూల్ చేసింది అక్కడ, ఎవరు మాట్లాడడానికి లేని విధంగా కూల్గా కామ్గా ఉండిపోయింది నిశ్శబ్దంగా అని లెక్కంతా కూడా. సో దెర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్, అంటే సైలెన్సే అక్కడ రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా, అంటే ఆ ప్రస్తుతం ఆ టైంలో అన్నట్టు, అంతేగాని అదేదో తప్పుగా అర్థం చేసుకోవద్దు, అంటే పూర్తి సైలెన్స్గా ఉందని చెప్పడం అక్కడ. సో సైలెన్స్ రెయిన్ ఇన్ ద చర్చ్, ద టీచర్ రైజ్డ్ హిస్ వాయిస్ టు సైలెన్స్ ద క్లాస్, ఇక్కడ వర్బ్ అవుతుంది అక్కడ, టు మేక్ దెమ్ స్టాప్ టాకింగ్, అంటే మాట్లాడకుండా ఆవిడ గట్టిగా అరుస్తున్నారు. ద టీచర్ రైజ్డ్ హిస్ వాయిస్ ఓకే టు సైలెన్స్ ద క్లాస్, క్లాస్ మొత్తాన్ని నిశ్శబ్దం ఉంచడానికి గట్టిగా అరుస్తున్నారు, అరిచారు అతను అన్నట్టు అక్కడ. ఆఫ్ కోర్స్ హిజ్ ఆర్ హర్ ఏదని చెప్పుకోవచ్చు, తప్పలేదు. హర్ రిమార్క్ అబౌట్ హిజ్ అపియరెన్స్ కంప్లీట్లీ సైలెన్స్డ్ హిమ్ ఓకే, హర్ రిమార్క్ అబౌట్ హిజ్ అపియరెన్స్ కంప్లీట్లీ సైలెన్స్డ్ హిమ్, అంటే అతను నోరు ముయించింది అన్నమాట ఇక్కడ, ఆవిడ చేసిన రిమార్క్ అనేది పూర్తిగా అతని అపియరెన్స్ ఎలా ఉన్నాయో చెప్పడం ఒకసారి అతని సైలెంట్ చేస్తుంది. మేడ్ హిమ్ అనేబుల్ టు ఆన్సర్, ఆయన తిరిగి ఆన్సర్ చేయలేకపోతున్నాడు అనమాట అట్లా ఓకే. హర్ రిమార్క్ అబౌట్ హిజ్ అపియరెన్స్ కంప్లీట్లీ సైలెన్స్డ్, అతను నోరు ముయించేసింది, సైలెన్స్డ్ హిమ్ అన్నట్టు. అలా సైలెన్స్ అనేది వర్బ్ కూడా చాలా బాగా వాడతారు. ఫ్రెండ్స్ ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఒక రోజుకోసారి చదివితే అందులో కొత్త కాంబినేషన్స్ తెలుస్తూ ఉంటాయి, రీడింగ్ పైన మీకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. క్లియర్, ఈరోజు ఇది చూద్దాం. ధవళేశ్వరం రిలీజింగ్ 80K క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డైలీ, అంటే రోజుకు ఒక 80,000 క్యూసెక్ని నీళ్లు ధవళేశ్వరం నుంచి రిలీజ్ చేస్తున్నారు. అలార్మింగ్ రైజ్ ఇన్ గోదావరి లెవెల్, అలార్మింగ్, అలార్మింగ్ అంటే కనుక ఆందోళన కలిగిస్తున్నట్టు రైజ్, అంటే రోజు రోజుకి అది వరద వృద్ధి పెరుగుతుంది. సో ఆ ఆందోళనల మధ్య రైజ్ ఇన్ గోదావరి లెవెల్ అది పెరుగుతుంది అన్నమాట, గోదావరి వృద్ధి పెరుగుతూ పైకి వస్తుంది అన్నట్టు ఇక్కడ రైట్. సో వాటర్ లెవెల్ ఇన్ రివర్ గోదావరి ఈజ్ రైజింగ్ స్టడీలీ, అంటే స్టడీగా అలా పెరుగుతుంది ఇక్కడ. డిస్పైట్ సరదర్ కాటన్ బ్యారేజ్ ఎట్ ధవళేశ్వరం డిశ్చార్జింగ్ నియర్లీ 80,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ టు ద సీ, అంటే ఈ సరదర్ కాటన్ బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి అలా వదులుతున్నా కూడా వాటర్ లెవెల్ పెరుగుతుందంతా కూడా ఇక్కడ. అయినా కూడా నడుస్తుంది డిస్పైట్, డిస్పైట్ అంటే, డిస్పైట్ అంటే ఏంటండి, డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ అంటే అయినప్పటికీ, ఇలాగా ఒక అతనికి ఒంట్లో బాగోలేదు అయినా సరే క్లాస్కి వచ్చాడు. సో డిస్పైట్ బీయింగ్ ఇల్ హీ అటెండెడ్ ద క్లాస్, డిస్పైట్ బీయింగ్ ఇల్ హీ కేమ్ టు ద క్లాస్. ఫ్రెండ్స్ డిస్పైట్ అన్న ఇన్స్పైట్ ఆఫ్ అన్న ఒకటే, డిస్పైట్కి ఆఫ్ ఉంచకూడదు, ఇన్స్పైట్కి ఆఫ్ ఉంచాల్సి ఉంటుంది ఇక్కడ ఓకే. డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ రెగ్యులర్గా వాడుతుంటారు, కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్ రైట్, అయినా కూడా ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బిజీ, అఫ్ కోర్స్ ఐఎమ్ మేకింగ్ దీస్ వీడియోస్, అంటే నేను బిజీగా ఉన్నప్పుడు కూడాను సమయాన్ని కుదుర్చుకొని చేస్తున్నాను అంతా కూడాను ఓకే.
ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ బిజీ, డిస్పైట్ బీయింగ్ బిజీ, ఐఎమ్ మేకింగ్ దీస్ వీడియోస్. అట్లాగనమాట, డిస్పైట్ అయినప్పటికీ అన్నట్టు. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్ వన్, సో ద మడీ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఫ్లోయింగ్ ఇన్ ద మడీ వాటర్ ఫ్లోయింగ్ ద ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ ఫ్రమ్ గోదావరిస్ క్యాచ్మెంట్ ఏరియా అప్ స్ట్రీమ్ అండ్ ఆల్సో లోకల్లీ డ్రూ పీపుల్స్ అటెన్షన్. అంటే అక్కడ ఆ పెరుగుతున్నటువంటి క్యాచ్మెంట్లో వస్తున్న నీళ్ళంతా కూడాను డ్రూ పీపుల్స్ అటెన్షన్, డ్రాన్ అంటే ఆకర్షించు, అంటే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది, వాళ్ళ అటెన్షన్ తీసుకొచ్చి పెడుతుంది. అంటే వాళ్ళందరూ రోజు చూస్తున్నారు అనమాట. ఎలాగా పీపుల్ లైన్డ్ అప్, ఓ క్యూ కట్టేసారు, బోల్డ్ మంది వచ్చేస్తున్నారు. పీపుల్ లైన్డ్ అప్ ద బేదింగ్ ఘాట్స్, అంటే స్నానాల గట్లు అంటారు కదా, అక్కడికి వచ్చి బోల్డ్ మంది వచ్చి చూస్తున్నారు అంతా కూడాను. సో పీపుల్ లైన్డ్ అప్, లైన్డ్ అప్ అనే వర్డ్ చూడండి, బాగుంది కదా, అంటే క్యూలో చాలా మంది బోల్డ్ మంది వచ్చేస్తున్నారు. లైన్డ్ అప్ ద బేదింగ్ ఘాట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రివర్ వాచింగ్ విత్ ఓ అంటే ఆశ్చర్యంతో లేదా విస్మయంతో ఆనందంతో ఎలా చూస్తున్నారు అనమాట. సో వాచింగ్ విత్ ఓ ద రివర్ ఫ్లోయింగ్ ఎట్ హై వెలాసిటీ, ఎక్కువ వేగంతో వస్తున్న నీళ్ళు చూడడానికి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇది వాచింగ్ విత్ ఓ అని, ఇది వాచింగ్ విత్ ఓ అంటే ఆశ్చర్యంతో విస్మయంతో చూడడం అనమాట. సో అథారిటీస్ హ్యావ్ వార్న్ పీపుల్, అంటే అథారిటీస్ వాళ్ళకు కొంచెం హెచ్చరిక చెప్తున్నారు అనమాట. ఏమని, ఎట్ ద ఘాట్స్ టు బి కాషియస్ వైల్ ఎంటరింగ్ ద రివర్, ఆ రివర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు కొంచెం అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎంటరింగ్ ద రివర్, ఆ రివర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంటరింగ్, మన వాళ్ళు ఎక్కువగా ఎంటర్ తర్వాత ఇంటూ వాడతారు, ఇంటూ వాడకూడదు. ఎలా చెప్పండి, హీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్, ఓకే, సో ప్లీజ్ ఎంటర్ మై క్యాబిన్, ఓకే, డోంట్ ఎంటర్ మై ఆఫీస్ వితౌట్ పర్మిషన్. ఇలా ఎంటర్ తర్వాత తెలుగులో మనం ఏంటంటాం, నా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వద్దు, లోకి కాబట్టి ఎంటర్ ఇంటూ అని వాడతారు. ఇంటూ ఇక్కడ రాదు, ఎంటర్ ద క్యాబిన్ ఇట్లాగంత, ఓకే, అంటే ప్రవేశించు అనే సెన్స్లో చెప్పేటప్పుడు ఆ ఎంటర్ తర్వాత ఇంటూ రాకూడదు. అఫ్ కోర్స్ ఎంటర్ తర్వాత ఇంటూ కూడా వస్తుంది ఎప్పుడంటే వ్యక్తిగత విషయాల్లో జోక్యం, డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్, డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్ అక్కడ రావచ్చు. ఇండియా అండ్ రష్యా ఎంటర్డ్ ఇంటూ మ్యూచువల్ కాంట్రాక్ట్, అంటే ఒక వాణిజ్య ఒప్పందం కానీ ఏదన్నా ఒక ఒప్పందంకి వెళ్ళేటప్పుడు ఇంటూ చెప్పచ్చు, కానీ ప్రవేశించు అనే సెన్స్ రాకూడదు. ఓకే, ఈ ఎంటర్డ్ పాలిటిక్స్, ఓకే, అక్కడ ఇంటూ రాకూడదు. అలాగే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ ఇలా చదవడం ద్వారా మనకు అది రికార్డ్ అవుతూ ఉంటుంది, మన లాంగ్వేజ్లో చక్కగా అది మనం పాటిస్తూ ఉంటాం. అందుకని రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్, ఓకే, రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. వైల్ ఎంటరింగ్ ద రివర్ ఫర్ దేర్ సేఫ్టీ, బాబు మీ సేఫ్టీ జాగ్రత్త అని అధికారులు హెచ్చరిస్తున్నారు. See the continuation here. However, young swimmers tried their luck at catching wooden logs from upstream. However, ante ikkada pramadam anta undani hechirinchinappudiki kudanu, however edemaina young swimmers tried their luck, ante ee vyetha vachinatuvanti youngsters evarutunnaro vaallu tama adrushtana parikshinchukuntaru. Adhen sir ikkada adrushtana parikshinchukodam enti ante chuddam, danikanna mundu ee word chudandi, try their luck. Tried your luck, he tried his luck, she tried her luck అనమాట. ఇట్లాగా అంటే ఎట్లా చెప్పచ్చు, సో హీ ట్రైడ్ హిజ్ లక్ ఇన్ పాలిటిక్స్, హీ వాంట్స్ టు ట్రై హిజ్ లక్ ఇన్ బిజినెస్, ఓకే. ఇట్లాగా ఎందులోనో ఒక పర్టికులర్ రంగంలో వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకోవాలన్నప్పుడు సరదాగా ఈ పదం వాడతారు అనమాట ఇక్కడ, ఓకే, ట్రై హిజ్ లక్, యువర్ లక్, హిజ్ లక్ అన్నట్టు. ఇక్కడ యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు, సో హియర్ యంగ్ స్విమ్మర్స్ ట్రైడ్ దేర్ లక్ ఎట్ క్యాచింగ్ wooden logs from upstream forests. అంటే యాక్చువల్గా ఈ అడవి నుంచి, అడవుల నుంచి ఇట్లా వచ్చి అప్స్ట్రీమ్ నుంచి ఇట్లా నీళ్ళు వరదలు వస్తుంటుంది కదా, వరద నీళ్ళు, అందులో పాటు కొన్ని wooden logs వస్తుంటాయి, అంటే పెద్ద పెద్ద దొంగలు, అంటే చెట్టు కట్టయిపోయినప్పుడు ఆ చెట్టు యొక్క భాగాలు వస్తుంటాయి పెద్ద పెద్ద దొంగలు, వాటిని వీళ్ళు పట్టుకొని వాటి అమ్ముకొని హ్యాపీగా సొమ్ము చేసుకుంటారు అంతా కూడాను. అందువల్ల ఇక్కడ ఏమన్నారు చూడండి, యంగ్ స్విమ్మర్స్ tried their luck at catching wooden logs from upstream forest as they sell for a good price. చూడండి, యాజ్ దే సెల్ ఫర్ ఏ గుడ్ ప్రైస్, ఈ పదాన్ని తీసుకోండి, సెల్ ఫర్ ఏ గుడ్ ప్రైస్, ఆయన వాళ్ళ ఇంటిని మంచి ధరకు అమ్మాడు. హీ సోల్డ్ హిస్ హౌస్, ఓకే, ఫర్ ఎ గుడ్ ప్రైస్, హీ సోల్డ్ హిస్ హౌస్ ఫర్ ఏ గుడ్ ప్రైస్. ఇలాగా సెల్ ఫర్ ఏ గుడ్ ప్రైస్. దెన్ నెక్స్ట్ వన్, స్నేక్స్ అండ్ dead human bodies could be seen flowing along with the current of the river water. Current ante ikkada current, aa current kaadu, ikkada flow ni current antaru, ante aa neela uravadilo vachetappudu vallaki konni saarlu human dead bodies gaani lethe paamulu kuda vastunte anta, okay, it's okay. So water resource authorities
వాటర్ రిసోర్స్ అథారిటీస్ ఫోర్కాస్ట్లు ఊహించడం. ఫోర్కాస్ట్ ద వాటర్ లెవెల్ ఇన్ ద రివర్ విల్ గో అప్ ఇన్ నెక్స్ట్ 2 to 3 days. రాబోయే 2-3 రోజులు ఇంకా పెరగచ్చు. ఇన్ కేస్ దెర్ ఈస్ మోర్ రెయిన్ఫాల్ ఇన్ గోదావరీస్ క్యాచ్మెంట్ ఏరియాస్, అక్కడ వర్షం ఎక్కువ పడితే కనుక ఈ ఉధృతి ఇంకా పెరగచ్చు, ఆ లెవెల్స్ ఇంకా పెరగచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఆఫీషియల్స్ పాయింట్అవుట్ దాట్ గోదావరి విట్నెసెస్, అంటే గోదావరి అంటే చూస్తుందన్నట్టు ఇక్కడ, విట్నెసెస్ అంటే సాక్ష్యంగా ఉందంటే ఎట్లా పెరుగుతుంది ఏంటంతా కూడా. గోదావరి విట్నెసెస్ ఫ్లడ్ ఫ్రమ్ July 15 to September ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా July 15 నుంచి సెప్టెంబర్ వరకు కూడా గోదావరి ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఈ వరద ఉధృతిని వీక్షిస్తూ ఉంటుందని చెప్పడం అంతా కూడా, అంటే చవిచూస్తూ ఉంటుందని చెప్పడం. ఓకే, ఫైన్. సో ఎవ్రీ ఇయర్ అండ్ దే ఆర్ టేకింగ్ ఆల్ నెసెసరీ మెజర్స్, అంటే ఇలాంటివి వచ్చినప్పుడల్లా కూడా దానికి తగినటువంటి చర్యలు వాళ్ళు చేపడుతుంటారు అధికారులను చెప్తారు అంతా కూడాను. ఇది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఒక కామన్ ప్రాసెస్సే, దీనికి అధికారులు కూడా సన్నద్ధమై చర్యలు చేపడుతూ ఉంటారు అని చెప్తున్నారు అక్కడ. ఇలాగ మా డియర్ ఫ్రెండ్స్, సింపుల్ రిక్వెస్ట్ ఏమంటే రోజుకి ఒక ఎట్లీస్ట్ 1 or 2 paragraphs, 1 or 2 న్యూస్ చిన్న ఆర్టికల్స్, స్మాల్ ఆర్టికల్స్ తీసుకుంటే కనుక దాని నుంచి వచ్చేటువంటి వర్డ్స్ చాలా బాగుంటాయి, ఆ లింకింగ్ మనం నేర్చుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, బీజేపీ రెస్ అమర్వారా ఫ్రమ్ కాంగ్రెస్ ఆఫ్టర్ 16 ఇయర్స్, అంటే 16 సంవత్సరాల తర్వాత ఈ పర్టికులర్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. ఆర్ఈఎస్ఎస్ రెస్ అంటే కనుక లాక్కోవడం కూడా వస్తున్నారు ఒకసారి, అంటే అక్కడి నుంచి బీజేపీ నుంచి లాక్కుంది అని చెప్పడం అనమాట. అంటే గెలుచుకుందే దానికి ఇంకో సరదాగా బీజేపీ నుంచి అది లాక్కుంది, తనలోకి తీసుకుంది అన్నట్టు అంతా కూడా అన్నారు. టు గెట్ సంథింగ్ విత్ ఎఫర్ట్ ఆర్ డిఫికల్టీ, చాలా కష్టంగా లేదంటే చాలా ప్రయత్నంతో తీసుకోవడం గెలవడం. ద షేర్ హోల్డర్స్ ఆర్ ప్లానింగ్ టు రెస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద కరెంట్ డైరెక్టర్స్. ద షేర్ హోల్డర్స్ ఆర్ ప్లానింగ్ టు రెస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ అవే ఫ్రమ్ ద కరెంట్ హోల్డర్స్, కరెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ప్రస్తుత డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి షేర్ హోల్డర్స్ కంపెనీ యొక్క యాజమాన్యత్వాన్ని, ఆ పూర్తి బాధ్యతను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు షేర్ హోల్డర్స్. హీ రెస్టెడ్ ద లెటర్ ఫ్రమ్ మై గ్రాస్ప్, హీ రెస్టెడ్ ద లెటర్ ఫ్రమ్ మై గ్రాస్ప్ అంటే గ్రాస్ప్ అంటే నా చేతిలో ఉన్న దాన్ని అతను గట్టిగా లాక్కున్నాడు, అంటే ఇది ఫిజికల్గా అన్నట్టు అంతా కూడా, ఫిజికల్గా దాన్ని పట్టుకున్న నుంచి అలా లాగేసుకున్నాడు. హీ రెస్టెడ్ ద లెటర్ ఫ్రమ్ మై గ్రాస్ప్, ఫ్రమ్ మై హోల్డ్ అన్నట్టు అక్కడ నా చేతిలో నుంచి అతను లాగేసుకున్నాడు. ఇలాగ WRSTS, అక్కడ W సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక సింపుల్ ఫార్ములా మీకు తెలుసు కదా, W అనే వర్డ్ పక్కన ఎప్పుడు R వచ్చినా సరే దీన్ని సైలెంట్ చేయాలి, అంటే తెలుసు కదా రాంగ్ నెంబర్ రాంగ్, దెన్ రైట్ ఓకే, దెన్ రీత్ ఓకే, దెన్ ఇంకా రెంచ్ రాత్, అంటే ఇట్లా మనకు రకరకాల పదాలు మనం చూస్తుంటాం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. W ప్లస్ R వచ్చినప్పుడు అది వాతో రాకూడదు, రాతో స్టార్ట్ అవ్వాలి, అలాగే ఇక్కడ రెస్ అనమాట. క్లియర్? సో విత్ దిస్ వీ కంక్లూడ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ వొకాబులరీ వర్డ్స్. ఓకే, టిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ వెరీ మచ్.